ఏపీలో కూటమితే ఆదిత్యం రైస్ సంస్థ సర్వేలో వెల్లడి ఏపీలో రాత్రిపూట కూడా పెన్షన్ పంపిణీ 25 లక్షల మందికి పెన్షన్ అందజేత పల్నాడు జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు తెలంగాణలో రోజు రోజుకు పడిపోతున్న బిఆర్ఎస్ గ్రాఫ్ ఇండియా టీవీ ప్రీ పోల్ సర్వేలో సంచలన విషయాలు కాంగ్రెస్ లో ఎస్సీ ఎస్టీలపై తీవ్ర వివక్ష రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చి పిసీసీ చీఫ్ అయ్యాడన్న బాల్కాసుమన్ సీఎం ని కలిసిన జానపద కిన్నెర వాయిద్య కళాకారుడు రేవంత్ రెడ్డిపై పాట పాడి వినిపించిన మొగలయ్య మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుపై మరో కేసు కూతురు పేరిట సెల్ డెడ్ ను రద్దు చేయించారని వ్యాపారి ఫిర్యాదు లిక్కర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ ను వెంటాడుతున్నాయి ప్రజాధనాన్ని లూటీ చేసిన గత ప్రభుత్వాన్ని వదిలేదే లేదన్న మంత్రి సురేఖ నిర్మల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ 20 మంది విద్యార్థులకు అస్వస్థత సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం నలుగురు మృతి సీఎం జగన్ కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో పురందేశ్వరిపై ఆరోపణలు అడవి ఏనుగు దాడిలో రైతు మృతి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ఈ ఘటన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ జయప్రద ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుందని వెల్లడి అవినీతి పరులను వదిలేదే లేదు జైలు లేదా బెయిల్ అన్న ప్రధాని మోదీ తెలంగాణకు తీపి కబురు 7 లేదా 8 తేదీలో వానలు కురుస్తాయన్న ఐఎండి ఐరాస సభ్యత్వానికి పాలస్తీనా మళ్లీ వినతి శాశ్వత సభ్యత్వం కోసం అభ్యర్థన యాపిల్ యూజర్లకు హై రిస్క్ వార్నింగ్ వెంటనే మీ డివైజ్లను అప్డేట్ చేసుకోవాలని హెచ్చరిక ఐపీఎల్ 16వ మ్యాచ్ లో కోల్కతా బంపర్ విక్టరీ చిత్తుగా ఓడిన ఢిల్లీ తైవాన్ లో భారీ భూకంపం 9 మంది మృతి 900 మందికి గాయాలు భారత్ ఆసియాలోనూ నెంబర్ 1 సంపన్నుడిగా ముఖేష్ అంబానీ ఈ ఏడాది భారీగా పెరిగిన సంపద బీజేపీ నేతల చేతుల్లోకి సైనిక్ స్కూళ్లు ది రిపోర్ట్స్ కలెక్టివ్ తాజా కథనం ముప్పై మూడేళ్ల రాజ్యసభ ప్రస్థానానికి తెర మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవి విరమణ తూర్పు చైనాలో తుఫాన్ 7 మృతి అక్షయ పాత్ర కృషి గర్వకారణం 400 కోట్ల మందికి అన్నదానంపై ఐక్యరాజ్య సమితిలో వేడుక గిఫ్ట్గా 20,000 ఏనుగులు పంపమంటారా జర్మనీని హెచ్చరించిన
బోట్స్వానా. డీటెయిల్ చూస్తే